రాజస్థానీకు హటావో లోకల్ కో బచావో అంటూ ఆదివారం లక్షడిపేట బంద్ కు పిలుపునిచ్చిన లక్షడిపేట స్థానికులు పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో శనివారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించిన స్థానికులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్టెం రవి నరేష్ అనే ఇద్దరు యువకులు స్థానికంగా జెర్సీ బాదం మిల్క్ డిస్ట్రిబ్యూటర్ తీసుకొని ఉపాధి పొందుతుంటే రాజస్థాన్ నుండి వచ్చిన వారు దొడ్డిదారిన నాసి రకమైన జెర్సీ బాదం మిల్క్ ను అమ్మడంతో అడ్డుకున్నందుకు విచక్షణ రైతంగా దాడి చేశారు దీంతో నరేష్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతనికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు చెబుతుండగా పెట్టెం రవి నుదుటిపై గాయాలతో ఉన్నాడు వీరిపై దాడి చేసిన రాజస్థానీలను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు అదే విధంగా రాజస్థానీలు నాణ్యమైన వస్తువులతో న్యాయబద్ధంగా బిజినెస్ చేస్తే కనీసం వారికి ఇంటి అద్దెలు కూడా సర్దుబాటు కావని నాసి రకమైన వస్తువులను తీసుకొని వచ్చి బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు ఇకనైనా స్థానిక ఇంటి యజమానులు రాజస్థానీలకు గదులు అద్దెకు ఇవ్వకుండా స్థానిక యువతకు ఇస్తూ సహకరించాలని కోరారు అదేవిధంగా దాడికి నిరసనగా ఆదివారం లక్షడిపేట బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు షాప్ వాళ్ళని రాజస్థాన్ వాళ్ళు దాడి చేసిండ్రు దానికి మనం విరుద్ధంగా రేపు లక్షపేట వ్యాపార సంస్థలు బంద్ చేయాలని నిర్ణయించాం దాన్ని వాళ్ళని తీసుకోవచ్చి కఠినంగా చర్య తీసుకోవాలి మేము కోరేది డీలర్ జెర్సీ బాదం మిల్క్ డీలర్ ఉండే డీలర్ ఉండగా కూడా మేము 2 టైమ్స్ చెప్పినాం మీరు వేయొద్దు అని ఎంప్లాయీని పిలిపించి మరి షాప్ దగ్గరికి వెళ్ళి చెప్పించినాం అయినా వినలేదు నిన్న వేరే షాప్లో వేస్తుంటే మనకు తెలిసిన అతను ఫోన్ చేసి మీరు డీలర్ ఉండగా ఇంకో అతను వేస్తుండు అంటే ఎవరైనా వస్తే మన రాయపట్నం సుధాకర్ వాళ్ళు ఇస్తారు అలా చెప్పిన తర్వాత నార్మల్గా వెళ్ళిపోయారు మేము డీలర్ ఉండగా మీరు ఎట్లా ఇస్తారు అని అడిగితే పోయారు మేము వెయ్యం ఇక రాము అన్నారు వీళ్ళు మాత్రం మేము డీలర్ ఉన్నాక మీకు ఇష్టం వచ్చింది చూసుకో మీకు బుద్ధల దమ్ము ఎంత ఉందో అంత చేసుకోకపోతే మేము వేస్తాం అని చెప్పి దాంతోనే మన జెర్సీ బాదం మిల్క్ దాని మీద తీసుకునే ప్రయత్నం చేయగా కడాల బట్టి బుద్ధి ఇద్దరు దాడి చేసి చేతికున్న కడాలతో వాళ్ళ ఉంగరాలు కూడా ఉన్నాయి చేతికి ఇద్దరు కలిసి దాడి చేసారు డైరెక్ట్ దొబ్బకుండా వాళ్ళు దుకాణాలు పెట్టడానికి ఇక్కడ 10,000 7,000 కిరాయి ఉంటే దాన్ని 15,000 20,000 కిరాయి ఇస్తారు వాళ్ళు అమ్మే సామాను మంచిదైనప్పుడు ఆ కిరాయి ఇవ్వలేరు వాళ్ళు వాళ్ళు అమ్మే సామాను కూడా డూప్లికేట్ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ అరే ఏదిరా బతకనీరా అంటే డూప్లికేట్ సామాను అమ్ముకుంటా కూడా ఇవాళ మన పిల్లలు ఏదైతే ఉన్నదో వాళ్ళు చదువు డిగ్రీలు చదువుకొని ఉద్యోగ నౌకరీ రాక వాళ్ళు ఆ జెర్సీదో ఏదో ఆ పాలయ్యో అవేవో చేసుకొని ఆ ఏజెన్సీ తీసుకొని ఇక్కడ ఏజెన్సీ అంటే ఏజెన్సీ డబ్బులు అక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ అమ్ముకుంటా ఉంటే వీళ్ళు తక్కువ రేటుకి బయట తెచ్చుకొని ఇక్కడ అమ్ముతూ ఉంటే మా బిజినెస్ దెబ్బతింటుంది మీరు దొంగతనం చేయకుర్రి వీళ్ళు అంగతనం చేయకుర్రి మీరు ఏదైతే ఉన్నదో మేము పెట్టిన ఏజెన్సీ మేము పెట్టేది మీరు అమ్మకాన్ని మీరు వేరే తెచ్చుకొని అమ్ముకోమని పిల్లలు చెప్తే వాళ్ళు ఏదైతే ఉన్నదో ఈ పిల్లలు కనబడుతూ ఉన్నది ముంగట వాళ్ళకు కడాలు ఉంటాయి మరి ఆ కడాలు ఎందుకు పెట్టుకుంటారు అంటే అప్పుడప్పుడు మనం చంపిదందుకో మరి కొట్టేదందుకో తెలియదు కానీ ఈ నిజాన్ని నిలకడగా అడిగితే కూడా వాళ్ళు మన పిల్లల మీద దాడి చేయడం చాలా దరిద్రమైనది ఇది రేపు పొద్దున్న ఈలం కొట్టిర్రు రేపు నన్ను కొట్టడం లేదు నిన్ను కొట్టడం లేదు ఎవరినైనా కొట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని కొనసాగకుండా వాళ్ళు ఏదైతే కిరాయికి ఇచ్చిన దుకాణాల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ పుట్టి ఇక్కడ పెరుగుతున్న వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కిరాయి 10 రూపాయలు తక్కువైనా కిరాయికి ఇవ్వండి వాళ్ళు రేపు పొద్దున కస్టమర్స్ మాత్రం ఇక్కడ ఒకటైతే తప్ప రేపు రాజస్థాన్ మాత్రం మనకి ఏం చేసేట్టు ఉండదు నేను అటు రాజస్థాన్ వాడు ఇక్కడ పెట్టుబడి కూడా ఏదైతే ఉన్నదో కనీసం ఒక షాప్కు పెట్టుబడి పెట్టాడు ఆ పైసలు తీసుకపోయి ఆయన రాజస్థాన్లో పెట్టుకుంటా ఉన్నాడు మన ఇక్కడ ఆయన వాళ్ళు ఉపయోగపడేది ఏమీ లేదు ఇవాళ గవర్నమెంట్ బ్యాన్ చేసింది బ్యాన్ చేసిన ఇస్తారాగలాల దగ్గర ఎట్లా దొరుకుతూ ఉన్నాయి ఆ కవర్లు ఎట్లా దొరుకుతూ ఉన్నాయి సోదరుడు చెప్తా ఉన్నాడు వాళ్ళు పనికిరాని మాలు దొంగ మాలు తక్కువ రేటు దొరికే మాలు ఏదైతే ఉన్నదో రూపాయి ఎక్కువ లాభానికి అమ్ముకుంటా ఉన్నారు ఇంకో వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు వాళ్ళు లాడ్ తెచ్చుకుంటారట హైదరాబాద్లో ఉన్న సేటు కూడా ఆ వాళ్ళకి ఇస్తాడే తప్ప మన వాళ్ళు పోతే 110 రూపాయలు చెప్తాడు వాళ్ళకి 60 రూపాయలకు ఇస్తూ ఉంటే ఆ 90 రూపాయలు అమ్ముతూ ఉన్నాడు ఈ పక్కన 110 రూపాయలకు అమ్మాలంటే అమ్ముకునే పరిస్థితి లేదు ఈ వ్యాపారస్తులు లాస్ అయిపోతూ ఉన్నాడు ఈ పరిస్థితి కొనసాగుతూ ఉన్నది
అయినా ఊరుకుంటె ఓపికను సహనాన్ని వాళ్ళు పరీక్ష పెట్టిరు ఇప్పుడు దీన్ని వదిలేయలేదు రేపు బంద్ పిలిపిస్తున్నాం ఆ బంద్లు అందరూ పాల్గొని అందరూ సహకరించాలా సహకరించి కేసు కూడా ఏదైతే ఉన్నదో మరి డాక్టర్ గారు ఏం రాశారో తెలియదు ఎస్ఐ గారు ఏం రాశారో అని వాళ్ళు ఇద్దరిపై రాజస్థాన్ వాళ్ళు ఏదైతే వ్యాపార రీత్యా గొడవ జరిగి వారికి మరి ఇష్టం వచ్చినట్టు రాడుతోని కొట్టి రక్త శ్రావం వచ్చేటట్టు కొట్టి మరి గాయపరిచినారు ఒక ఆయన కోమర ఉన్నాడు ఇంకో ఆయనే కుట్లేసుకొని తిరుగుతాడు మరి ఇది మా లక్షట్పేట యువకుని మీద కాదు అది మా తెలంగాణ యువకుని మీద జరిగిన దాడి అని మేము అభిప్రాయపడుతున్నాము ఎందుకంటే రాజస్థాన్ నుంచి వచ్చి మా లక్షట్పేట మా తెలంగాణ యువకుని మీద కొడితే ఇక్కడ చూసుకుని ఊరుకునేటోడు ఎవరు లేరు దయచేసి మీకు హెచ్చరిస్తున్నాము మీరు వ్యాపారాలు చేసుకొని బతుకుని మాకేం అభ్యంతరం లేదు కానీ మా యువకుని మా బిడ్డల మీద మీరు అఘాయితానికి పాల్పడితే మాత్రం మా తెలంగాణ పౌరుషానికి మీరు పరీక్షించద్దు దయచేసి ఆలోచించాలి రేపు మేమందరం పార్టీ వాళ్ళము కానివ్వండి ఐక్య వ్యాపార సంఘాలు కానివ్వండి అందరూ రేపు బంధుకు పిలుపునిస్తున్నాము ఐక్య వ్యాపార సంఘం తరఫున రాజస్థాన్ వాళ్ళు చేసిన అన్యాయాన్ని ఖండిస్తూ రేపు మద్దతును అందరూ సహకరించాలని మా యొక్క మనవి ఈ లక్షలపేట ఐక్య వ్యాపార సంఘం తరఫున అన్ని పార్టీల తరఫున ఇలా ఖండిస్తున్నాం మనం ఒకటే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం ఇక్కడ వాళ్ళను పక్కనే చేర్చుకున్నాం కానీ ఈ లోకల్ వాళ్ళపై వాళ్ళు ఇనుప కడ్డీలు ఉంటే వాళ్ళకి దొడ్డు దొడ్డి ఇనుము దాని వడ్డి ముక్కుపై గుద్దే ఒక యువకుని ఇలా ముక్కు మొత్తం ఇలా పప్పపోయింది జెండా వెంకటకు సంబంధించినటువంటి ఒక వ్యాపారిపై ఇక్కడ లక్షలపేట ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ పక్కకున్నటువంటి గ్రామాల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్ని అయినా కూడా మనం కొంటే ఇవాళ ఆర్థికంగా బలపడి మన డబ్బులతోటి ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు ఇవాళ మనపై ఇవాళ దాడి చేస్తున్నారంటే వాళ్ళు ఇవాళ ఏ రకంగా ఎదిగిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వారు ఏ ఆర్థికంగా చూసుకుని ఇలా మనపై దాడి చేస్తుండ్రో రేపు భవిష్యత్తులో ఆ యొక్క ఆర్థిక వనరులతోటి ఇంకేమైనా చేసినట్టు అవసరాలు ఉన్నాయి వీళ్ళు వ్యాపార ముసుగులో ఇంకేం చేస్తున్నారో ముఖ్యంగా నేను పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను వీళ్ళు వ్యాపార ముసుగులో ఏం చేస్తున్నారో ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ వారిపై దర్యాప్తు చేయాల్సిన కోరుకుంటూ ఆ యువకునిపై దాడి చేసినటువంటి వారి అటెంప్ట్ మళ్ళీ వారి చేతిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ భవిష్యత్తులో మీ వ్యాపారస్తులకు మేము ఆంధ్రతరణ విజ్ఞప్తి చేసి ఒకటే ఉండేది మేము కొట్టి మేము దాడి చేస్తే బిడ్డ మీరు ఇక్కడ ఉండరు కానీ మా సహనాన్ని మీరు పరీక్షించద్దు మేము కొట్టలే కాదు మా సాధ్యాకలు కాదు తెలంగాణలో ఒక పౌరుషం మీకు తెలియదు కాదు మీరు చూసి మీరు వివరించద్దు ఎందుకంటే మా యొక్క సహనాన్ని మీరు ఇవి ఏమంటారు దాన్ని అట్లా అనుకోవద్దు మీ అద్దులో మీరు బతకండి ఎందుకంటే ఇంకోసారి ఇలాంటి జరుగుతా మాత్రం తీవ్రంగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను రేపు జరిగేటువంటి ఈ అఖిలపక్షం బంద్లో అన్ని వ్యాపార సంఘాలు అందరు అన్ని పార్టీల మద్దతు రేపు కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని సంఘాలతో రేపు బంద్ జరుగుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు అందరూ సహాయం ఉన్నారు మిగతా వాళ్ళు కూడా గమనించి రేపు షాప్ వాళ్ళని రాజస్థాన్ వాళ్ళు దాడి చేసిండ్రు దానికి మన విరుద్ధంగా రేపు లక్షపేట వ్యాపార సంస్థలు బంద్ చేయాలని నిర్ణయించాము దాన్ని వాళ్ళని తీసుకోవచ్చి కఠినంగా చర్య తీసుకోవాలి మేము కోరేది ఏదైతే నిన్న జరిగిన ఘటన మరి మన లక్షలపేట ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి పైన రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకునే కాకుండా మరి మన తెలంగాణ బిడ్డలపైన ఈరోజు దాడి చేయడంని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నిన్న దాడి అది చాలా దారుణమైంది ఏదైతే వాళ్ళు ఇరువురు మాట్లాడుకుంటే అయిపోయేది దాన్ని రాజస్థాన్ వాళ్ళు మేము ఉంటాం మంచిదే పోయినా మంచిదే అని ఆడు ఇక్కడ నుంచి బతకొచ్చినవాడు కాబట్టి వాడు పోతాం అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళని కొట్టి వీళ్ళని గాయపరిచి మరి పోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోండి మున్సిపాలిటీ పరిధిలోన మన ఐక్య వ్యాపార సంఘాలు బంధుకు పిలిపించిన సంగతి విదితమే కానీ లక్షలపేట పట్టణంలోని ఉన్న కొన్ని ఈ రాజస్థాన్ యువకులు వీళ్ళు గూండయ్యానికి పాల్పడుతూ మన స్థానికుల మీద దాడి చేస్తూ వాళ్ళ గూండయ్యాన్ని అరికట్టడానికి మా పిల్లలు పోయి అడ్డుకుంటే వాళ్ళని దాడి చేసి వాళ్ళ ముక్కు పలగొట్టి వాళ్ళు ఇవాళ హాస్పిటల్లో భర్తీ అయ్యి అందుకోసం దానికి